Rastram Lendel Bagumantunai, Munupenadu Lenatluga, Danchigurtunai, Netina Kumpati Vetinatluga, Mandipotunai, Pagatili Nalbai Mudu degree Lunte, Mapatili Muppai degree Tagatledu, Hyderabad Lagurtuna Indalu, Nalbai Nalgail, a record could degerlunai. Rastram Lai Yendalu Bagura Mandutunai, Podugal Nunche, Yendavedimiki, Janam Lartunaru. ఇళ్ళల నుంచి బయటికి రావాలంటనే జనం బుగులు పడుతున్నారు. నెత్తిన కుంపటి పెట్టినట్టు ఎండ బగ్గుమనుడుతోటి మరీ తప్పని పని అయితేనే బయటికి పోతున్నారు జనం. ఏడాదికి ఏడాదికి హైదరాబాద్ లో ఎండలు ఎక్కువైతున్నాయి. మధ్యాహ్నం పూట 43 డిగ్రీలకు చేరినాయి. ఏప్రిల్ నెల మధ్యలో 38 డిగ్రీల ఎండలే ఉండేటి. వాతావరణంలో మార్పులు వచ్చుడుతోటి ఈ ఏడాది 3 నుంచి 5 డిగ్రీల వరకు ఎండలు పెరిగినాయి. ఎప్పుడు 44 ఏండ్ల కిందట గిసొంటి ఎండలు కొట్టినాయి అంటున్నారు ఆఫీసర్లు. ఎండలకే ఇట్లా తిప్పలు పడుతుంటే వేడి గాలులు జనానికి సుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలల్లా వడదెబ్బ తగిలి చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఎండలు వెరుగుడుతోని జనాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది సర్కార్. 3 రోజుల ముంగట్నే బళ్లకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు కొడుతున్న ఎండలకు మరో 0.3 డిగ్రీలు దాటితే హైదరాబాద్ లా ఇదో కొత్త రికార్డ్ అయితేని చెప్తున్నారు వాతావరణ శాఖలు. 1973 43.3 డిగ్రీల ఎండ కొట్టిందని గిదే ఇప్పటిదాకా రికార్డ్ అని అంటున్నారు. వందేళ్ల ఈ టైంకు కొట్టిన ఎండలు చూస్తే 3 డిగ్రీలు పెరిగినాయి. 2007 41.1 డిగ్రీలు, 2008 41.6, 2009 41.9, 2010 42.7, 2011 40.4 డిగ్రీల ఎండలు కొట్టినాయి. ఇక 2012 40.5, 2013 40.8, 2014 40.3, 2015 40.6, 2016 43 డిగ్రీల ఎండలు రికార్డ్ అయినాయి. ఎక్కువల ఎక్కువ 1973 43.3 డిగ్రీల ఎండ కొట్టింది. ఈ లెక్కన ఇంకో 0.3 డిగ్రీలు దాటితే రికార్డు తిరిగి రాయాల్సిందే. ఎండలు వెరుగుడుతోటి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆఫీసర్లు, డాక్టర్లు. మధ్యాహ్నం పూట బయట తిరగొద్దని చెప్తున్నారు. తప్పక పనులుంటేనే బయటకు పోవాలని, పోయేటప్పుడు చెత్తీర్లు, టోపీలు, నీళ్ల బాటిల్లు పట్టుకొని పోవాలని చెప్తున్నారు.